సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాలకు కాటన్ కాటన్లుగా దిగుతున్నాయి. 22 సంవత్సరాలకు పై ఉన్న వారికి మద్యం అమ్మాలన్న నిబంధనలకు విరుద్ధంగా అందులోనే 22 సంవత్సరాలలోపు పిల్లలు పనిచేస్తున్నారు. దానితో పాటు ఎంఆర్పి ధరల కన్నా 10 రూపాయలు ఎక్కువగా అమ్ముతున్నారు. ఇలా నారాయణఖేడ్లో మద్యం అమ్మకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నారాయణఖేడ్ స్థానిక నారాయణఖేడ్ పట్టణ స్థానిక వాసుని అక్రమ మద్యం పేర్లతో దళారులు ఈరోజు అక్రమంగా మద్యాన్ని ఈరోజు తరలిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. ఈరోజు ప్రజల జీవితాలతో సామాన్య యొక్క ప్రజల జీవితాలతో చెగటమాడుతున్నటువంటి ఈ యొక్క అక్రమ మద్యం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన వెంటనే ఈ యొక్క ఉన్నతాధికారులు కావచ్చు, ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. 21 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలను ఈరోజు మద్యం ఆ షాప్లో పని చేపించుకుంటూ ఈరోజు 21 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలను మద్యం అమ్మద్దని ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా ఈరోజు అక్రమంగా మద్యం విక్రయించడం జరుగుతుంది నారాయణఖేడ్లో. ఈ యొక్క మేము ఈ యొక్క మా ప్రభుత్వానికి ఒకటే అడగదలుచుకున్నాం, ఈ అధికారులకు ఈ యొక్క మద్యం ఏదైతే ఉందో ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్లకు తెలియకుండా ఇది జరుగుతుందని కాదు, తెలిసే జరుగుతున్నది. ఈ యొక్క నెల నెలకు వాళ్ళకు కమిషన్లు తీసుకొని ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి చోటా మోటా రాజకీయ నాయకుల దగ్గర వసూళ్లకు పాల్పడుతూ ఈ యొక్క అక్రమంగా మద్యాన్ని దుర్యోగం చేస్తున్నటువంటి దారుణం ఈ యొక్క నారాయణఖేడ్ ప్రాంతంలో కొనసాగుతున్నది. ఇప్పటికైనా ఈ ఉన్నతాధికారులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.